ఇదే కాదు విద్యకి సార్ బడ్జెట్లో 21000 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా మా ప్రభుత్వానికి విద్యనే ప్రాధాన్యత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడం గర్వంగా చెప్పుకోవాలి చెప్పుకునే విధంగా వ్యవస్థలు నిర్మించాలి అని ఇయాలమే నిర్ణయాలు తీసుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో 65 ఐటిఐలు ఉన్నాయి నిర్వీర్యమైపోయినాయి ఐటిఐల వాడేదన్న ట్రైనింగ్ బయటకు వస్తే 20 ఏళ్ల కిందన సిలబస్ అది ఇప్పుడు అవసరం లేదు సర్టిఫికెట్ చేతులు ఉంటుంది అనుభవం సున్నా బయట ఉద్యోగం లేదు అందుకే ఆ నిపుణులను సాంకేతిక నిపుణులను తయారు చేయాలి అని టాటా కంపెనీతో సంప్రదించి ఈ తెలంగాణ రాష్ట్రంలో 75 ఏటీసీలు అంటే ఈ ఐటిఐలను అప్గ్రేడ్ చేయడం ద్వారా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అంటే రోబోలతో సహా అన్ని టెక్నాలజీని ఇచ్చి ఇన్స్ట్రక్టర్లను ట్రైనింగ్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో 75 ఏటీసీలను ఈ రోజు మనం నిర్మించుకోబోతున్నాం ఇయాల వాటికి 2400 కోట్ల రూపాయలు ఖర్చు అయితే కేవలం 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 2100 కోట్ల రూపాయలు టాటా సంస్థ పెట్టడమే కాదు అక్కడ ట్రైనింగ్ పొందిన ప్రతి నిరుద్యోగికి టాటా కంపెనీలో ఇయాల వాళ్ళు ఉద్యోగం ఇస్తామని ముందుకొచ్చారు టాటా సంస్థతోని ఒప్పందం చేసుకొని మనం ముందుకు వెళ్తున్నాం సాంకేతిక నైపుణ్యం ఉండడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మార్ముల పల్లెల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు సాంకేతిక శిక్షణ ఇచ్చి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం ఇదే కాదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ప్రతి సంవత్సరం 110000 మంది నిరుద్యోగ యువకులు ఇంజనీర్ల పట్టాలు తీసుకొని వస్తారు 110000 మంది ఇంజనీర్లను ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం సమాజానికి ఇస్తుంది రోజు నా దగ్గరికి చాలా మంది తల్లిదండ్రులు వస్తారు ఎవరు వచ్చినా నేను కలుస్తుంటా కాబట్టి పేదోళ్ళు వచ్చి అయ్యా మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఎక్కడ నౌకరు వస్తలేదు నువ్వు ముఖ్యమంత్రిగా సారు ఏదైనా కంపెనీకి ఫోన్ చేస్తే నౌకరు వస్తుంది మా పిల్లగానికి అని వాడిని పిలిచి ఎంత కావాలరా శాలరీ అని అంటే 15000 వచ్చినా చాలు సార్ ఇప్పుడైతే ట్రైనింగ్ అయితే చేరుతా అంటారు కానీ మా ఇల్లు కట్టుకోనికే మేస్త్రిని పిలిచి నెలకి ఎంత తీసుకుంటావా అంటే 60000 ఇస్తే వస్తా సార్ లేకపోతే రాను అన్నాడు నేనేం అడుగుతున్నా మిమ్మల్ని అంటే ఈ రోజున్న విద్యా విధానంలో ఇంజనీరింగ్ చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 15000 రూపాయలకు దొరుకుతుంటే పని తెలిసిన మేస్త్రి 60000 రూపాయలకు కూడా దొరుకుతలేడు ఎక్కడో గ్యాప్ ఉంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి మనం ఇంప్లిమెంట్ చేస్తున్న విధానానికి అందుకే ఆలోచన చేసి సాంకేతిక నైపుణ్యం ఉంటేనే రాణిస్తారు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ప్రతి సంవత్సరం 20000 మంది ఇంజనీర్లను అక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా అదేవిధంగా ఇంటర్న్షిప్ లాస్ట్ 1.5 ఇయర్ ఇంజనీరింగ్లో 4 ఏళ్ల చదువులో సంవత్సరన్నర ప్రాక్టికల్గా వాళ్ళకి శిక్షణ ఇచ్చి మన దగ్గర ఉన్న కార్పొరేట్ కంపెనీలందరినీ అది ఫార్మా కావచ్చు ఐటీ కావచ్చు ఇన్ఫ్రా కావచ్చు మేజర్ కంపెనీలందరినీ కూడా పిలిచి మన కాలేజీల్లో ఇంజనీరింగ్ చదువుకుంటున్న విద్యార్థులను సంవత్సరన్నర ఇంటర్న్షిప్ వాళ్ళ కంపెనీలలో ఇవ్వాలి 2.5 సంవత్సరాలు థియరీ చదువుకుంటే సంవత్సరన్నర ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళని అదే కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చే విధంగా శిక్షణ ఇవ్వాలి అని ఒక సమూలమైన విద్యా విధానంలో మార్పు తేవడమే కాదు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా సాంకేతిక నైపుణ్యం అందించడమే కాదు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ కోర్సులు డిప్లొమా కోర్సులు డిగ్రీ కోర్సులు అన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇవాళ ఫ్యూచర్ సిటీలో 60 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది ఈ యూనివర్సిటీ మల్లో ప్రభుత్వ యూనివర్సిటీ లేకుంటే నియామకాలు జరగవు ఉద్యోగాలు రావు అని ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన యజమానులనే బోర్డులో పెట్టడం జరిగింది ఇవాళ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్ర అంటే మహీంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇవాళ అతనే యూనివర్సిటీకి చైర్పర్సన్ ఉన్నాడు వైస్ చైర్పర్సన్ గా శ్రీనిరాజు అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు ఉన్నారు అపోలో హాస్పిటల్ వాళ్ళు ఉన్నారు ప్రతి కంపెనీకి సంబంధించిన బ్యాంకింగ్ వాళ్ళు కూడా బోర్డులో ఉన్నారు సిలబస్ వాళ్ళే తయారు చేస్తారు శిక్షణ వాళ్ళే ఇస్తారు విద్యార్థులను వాళ్ళే సెలెక్ట్ చేస్తారు శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళే వాళ్ళ సంస్థలలో ఉద్యోగాలు ఇస్తారు
अंदुके गवर्नमेंट केवल फेसिलिटेटर का मारी यंग इंडिया स्किल्स यूनिवर्सिटी तीसुकोवडं द्वारा ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు శిక్షణను ఇవ్వడమే కాకుండా సాంకేతిక నైపుణ్యం పొందించి ఈ దేశంలోనే కాదు ఇతర దేశాలలో ముఖ్యంగా గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి ఉద్యోగాల కోసం పోయి బాధపడుతున్న వాళ్ళందరికీ ఇక్కడ శిక్షణ ఇవ్వడం ద్వారా విదేశాలలో కూడా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని ఈ రోజు ప్రభుత్వం కంకణ బద్దులై పని చేస్తున్నది. ఇయాల మీకు పారామెడికల్ నర్సింగ్ కాలేజ్ ఇలా మెడికల్ ఫార్మాలో అదే విధంగా పోల్ట్రీ ఇండస్ట్రీలో వాళ్ళకు శిక్షణ పొందిన వాళ్ళు కావాలి. మనకు మనుషులు ఉన్నారు శిక్షణ లేదు, వాళ్ళకి మనుషులు అవసరం ఉంది శిక్షణ లేని వాళ్ళు వాళ్ళు తీసుకోరు. అందుకే ఈ పారిశ్రామిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా వాళ్ళందరికీ ఒక శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ సంస్థలకు తెలంగాణ యువతను తెలంగాణ సంపదను ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళని ఆదుకోవాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మనం ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మీరందరూ చాలామంది టీచర్లు మనల్ని ఫిజికల్ డైరెక్టర్ వాళ్ళకు కూడా నేను 1637 పోస్ట్ ఇచ్చిన శిల్పారామంలో ఇవాళ క్రీడలలో మన పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి. మన్నటికి మన్ననే ఒలింపిక్స్లో మనం చూసినాం తెలంగాణ భారతదేశ పరిస్థితి తెలంగాణను వదిలేసాయని. సౌత్ కొరియాల జనాభా 4 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియాలో 32 ఒలింపిక్ మెడల్స్ వచ్చినాయి. అక్కడ ఒక యూనివర్సిటీ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నేను వెళ్ళిన, ఒక అమ్మాయిని కలిసిన, ఆ అమ్మాయికి ఒలింపిక్స్లో 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. ఒకే అమ్మాయి ఒలింపిక్స్లో 3 గోల్డ్ మెడల్స్ సంపాదించిన వాళ్ళు సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఉన్నారు. 4 కోట్ల జనాభా ఉన్నాళ్ళు 32 మెడల్స్ తీసుకొచ్చి 140 కోట్ల జనాభా ఉన్న మన దేశ పరిస్థితి మీరు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఎక్కడో లోపం ఉన్నదా లేదా, ఈ లోపాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మా మీద ప్రజాప్రతినిధులుగా ఉన్నదా లేదా మీరు ఆలోచించేయండి. సహకరించాల్సిన బరువు మీ మీద ఉన్నదా లేదా మీరు ఆలోచించేయండి. అందుకే ఈరోజు స్పోర్ట్స్ను దృష్టిలో పెట్టుకొని క్రీడాకారులను పెంపొందించాలి. ఎందుకంటే తెలంగాణలో క్రీడల్ని ప్రోత్సహించకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ గంజాయి అనే ఒక విష సంస్కృతి గత 10 సంవత్సరాలలో అడ్డగోలుగా పెరిగిపోయింది. ఒకప్పుడు శ్రీమంతులు జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో ఎక్కడో ఇట్లాంటివి వినేది. ఇవాళ రూరల్ ఏరియాలో కాలేజీలలో కూడా పిల్లలు గంజాయి తాగుతున్నారు, గంజాయి అమ్ముతున్నారని పోలీసులు పట్టుకొచ్చి కేసులు నాకు చెప్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఒకనాడు తెలంగాణ కోసం కొట్లాడి వీరోచితంగా పోరాడిన నా తెలంగాణ యువత మత్తుకు బానిసలై ఇవాళ బానిస బతుకులకు మారి చివరికి దొంగతనాలకు మారిండ్రు. కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గంజాయి అమ్మడమే కాదు చైన్ స్నాచింగ్ కేసులలో దొరుకుతున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వాళ్ళు యాక్చువల్గా క్రిమినల్స్ కాదు, వాళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. కానీ వ్యసనాలకు బానిసలై డబ్బులు చేతికి దొరక్క ఇలాంటి తప్పుదోవ దొక్కుతున్నారు. అందుకే ఈ తప్పుదోవలో వెళ్తున్న ఈ యువతను ఒకవైపు రావాలి, వాళ్ళని క్రీడల వైపు మళ్లించాలి. తెలంగాణలో తెలంగాణ నుండి 2028 ఒలింపిక్స్లో తెలంగాణ నుంచే బంగారు పతకాలు సాధించాలన్న ఆలోచన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకుంటున్నాం. అదే కాకుండా యంగ్ ఇండియా అకాడమీ స్పోర్ట్స్ యూనివర్సిటీ మాత్రం శిక్షణ ఇవ్వడానికి, సర్టిఫికెట్లు ఇవ్వడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మనకు వస్తుంది. అదేవిధంగా అకాడమీ మెడల్స్ సాధించడానికి వస్తుంది. గచ్చిబౌలిలో 70 ఎకరాల స్థలాన్ని స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం కేటాయించి శివసేన రెడ్డికి అందరికీ నేను ఆదేశాలు ఇచ్చిన తొందరలోనే తెలంగాణ రాష్ట్రానికి స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుంది. మన తెలంగాణ యువత క్రీడాకారులు కావాలి. ఈ యువ సంపద తెలంగాణ భారతదేశానికి తలమానికం అవ్వాలి, బంగారు పతకాలు సాధించాలి అన్న ఆలోచనతోటి ఇవాళ మా ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుంది. మరి మిత్రులారా, ఇన్ని కార్యక్రమాలను ఇవాళ తెలంగాణలో నాణ్యమైన విద్యను అందించడానికి మిత్రుడు మురళీ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడనే ఉన్నారు, వారిని విద్యా కమిషన్ చైర్మన్గా నియమించిన, తొందరలోనే రాబోయే 100 ఏళ్లకు అవసరమైన
విద్యను అందించడానికి విద్యా విధానాన్ని అందించడానికి విద్యా కమిషన్ పనిచేస్తుంది. ఎప్పుడు ఎవరికి ఆలోచన రాలే కమిషన్ ఇచ్చే సూచనల్ని తూచా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది. ఈరోజు ఎక్కడికి పోయినా ఈ పిల్లలు మేము ఎన్ని పాలసీలు చేసినా చివరికి వాళ్ళు వచ్చేది మీ దగ్గరికే. మిత్రులారా ఎందుకు ఇవన్నీ నేను చెప్పుకుంటూ వస్తున్నా అంటే ఎవరు ఎన్ని చేసినా అమలు చేయాల్సిన పిల్లర్స్ మీరే. ఇవాళ ఈ తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దేది మీరే. మాలాంటి వాళ్లను అబ్దుల్ కలాం లాంటి వాళ్లను బట్టి విక్రమార్క గారు లాంటి వాళ్లను ప్రొఫెసర్ కోదండరామ్ గారు లాంటి వాళ్లను ప్రభుత్వ పాఠశాలల్లో మీరు తయారు చేయాలి. మీరే ఈ తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి మీరే బాధ్యులు. మీ మీద సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం నాకున్నది. ఈరోజు మనమందరం ఇక్కడి నుంచి ప్రమాణం చేద్దాం. ఈ 11,000 మంది టీచర్లు భవిష్యత్ తెలంగాణ తరాలను నిర్మించడానికి సంపూర్ణంగా కృషి చేయండి. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది, భావి తరాలను నిర్మించే బాధ్యత మీది. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి అంకితమైతమని మీరు మాట ఇస్తున్నారా? ఇస్తున్నామంటే మీరందరు చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి, ఇంకా గట్టి కొట్టండి, చంద్రశేఖర గుండె పగిలేలా కొట్టండి. తెలంగాణ యువత ఏం ఆలోచన చేస్తుందో వారికి తెలవాలి. ఆయన కొడుకో అల్లుడికో బిడ్డకో ఉద్యోగాలు ఇస్తే కాదు, వేలాది లక్షలాది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినప్పుడే ఈ తెలంగాణ పండుగ చేసుకుంటుంది, ఈ తెలంగాణ సంతోషంగా ఉంటుందనే సమాచారం ఆయనకు చేరాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.